హాయ్ గైస్, మహేష్ షే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల డిఆర్డీఓ నందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సంబంధించి 5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పోస్ట్ అన్నింటికి కూడా మనకు 2 ఇయర్స్ అనేది మనం వర్క్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకు స్టైఫండ్ కింద 25,000 అయితే ఇస్తారంట. అండ్ అంతేకాకుండా మనకు హౌస్ రెంట్ అలవన్స్ కూడా రూల్స్ ప్రకారం మనకు లభించడం అయితే జరుగుతుందని చెప్పి అంటున్నారు. వీటికి మనకి ఏంటంటే బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి, లేదంటే ఎంబీఏ కానీ ఎంటెక్ కానీ చేసి ఉన్న అభ్యర్థులు అర్హులు అన్నమాట. అయితే ఇక్కడ చూడవచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక వేకెంట్ అయితే ఉంది. సో ఈ యొక్క పోస్ట్కి మీరు బీఈ లేదా బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ అంతేకాకుండా ఎన్ఈటీ కానీ గేట్ స్కోర్ కూడా ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఓకే, తర్వాత మనకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. అది కూడా మనకు IEEE ECE ENIకి సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి క్వాలిఫై ఉండాలి. అండ్ అంతేకాకుండా ఎన్ఈటీ మరియు గేట్ స్కోర్ కూడా ఉండాలని చెప్పి అంటున్నారు. మీరు ఎంఈ కానీ ఎంటెక్ కూడా చూసుకోవచ్చు. సో ఆ యొక్క కేటగిరీకి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత మనకు కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ సంబంధించి చూసినట్లయితే బీఈఆర్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మనం కోర్స్ అని చేసి ఉండాలి. అండ్ గేట్ స్కోర్ కూడా ఉండాలి అని చెప్పి అంటున్నారు. మీరు ఎంఈ కానీ ఎంటెక్ కానీ చేసినట్లయితే సో సేమ్ మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనం కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, మీరు గ్రాడ్యుయేషన్ చేసిన బీఆర్ బీటెక్లో లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన ఎంఈఆర్ ఎంటెక్లో ఖచ్చితంగా మీకు ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అయితే మనకి ఈ యొక్క కేటగిరీకి సంబంధించి మాత్రమే ఆ స్టడీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, సో మీరు కేవలం బీఈ బీటెక్ చేసిన వాళ్ళైతే మీరు గేట్ స్కోర్ ఉండాలి, లేదంటే మీకు ఎన్ఈటీకి కూడా క్వాలిఫై అయితే ఉండాలి అని చెప్పి ఇవైతే చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 28 ఇయర్స్ అనేది మించకూడదని చెప్పి అంటున్నారు. కానీ మనకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ క్యాండిడేట్ అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందంట. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అనేది అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అనేది అప్రైజ్ రిలాక్సేషన్గా ఉండబోతుంది. ఓకేనా, అండ్ తర్వాత మనకి ఏంటంటే ఈ పోస్ట్ అన్నింటిని కూడా మనకు ఇంటర్వ్యూ ద్వారా అయితే భర్తీ చేస్తారు. బట్ మనకు ఎక్కువగా కనుక దరఖాస్తుగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంట. ఆ యొక్క రిటర్న్ టెస్ట్లో మనకు 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది తప్పు క్వశ్చన్కి. అంటే మీరు తప్పుగా ఆ టిక్ మార్క్ చేసిన దానికి 1 మార్క్ అనేది పోతుంది అని చెప్పి అంటున్నారు. 1 అవర్ పాటు మనకి ఈ యొక్క రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందంట. అలా మీరు రిటర్న్ టెస్ట్ అనేది రాసిన తర్వాత ఎవరైతే మనకు మెరిట్లో ఉంటారో వారిని షార్ట్ లిస్ట్ తీసి ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే తీసుకుంటారని చెప్పి అంటున్నారు. ఓకేనా, సో మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కండిడేట్ అయితే మీరు ఎటువంటి ఫీజు అని చెల్లించక్కర్లేదు. మీరు ఇతర కేటగిరీకి సంబంధించిన వారైతే 10 రూపాయలు అనే మనకు డీడీ అనేది చెల్లించాలి. ది డైరెక్టర్ ఎన్ఎస్టీఎల్ విశాఖపట్నంకి సంబంధించి డీడీ అనమాట. ఓకేనా, మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అండ్ అంతేకాకుండా ఇప్పుడు మీకు ఒక అప్లికేషన్ చూపిస్తాను, ఆ యొక్క అప్లికేషన్ని 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ని తీసుకువెళ్ళాలి. ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పర్వాలేదు అనమాట. ఓకేనా, తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేది 15/5/2019 మనకు కండక్ట్ అనేది చేయబోతున్నారు. JRF మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సంబంధించి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా అందరికీ కూడా ఒకే రోజున జరుగుతుంది. ఓకే, రమణనాథ్ సెకండరీ స్కూల్, నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, విజ్ఞాన్ నగర్, నియర్ ఎన్ఐడి జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ దగ్గర మనకు ఈ యొక్క వెన్యూ అనేది మనకు ఉండబోతుంది 9:00 AM. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీ యొక్క బయోడేటాకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా వీరిచ్చిన నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అండి ఈ యొక్క PDF అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ యొక్క PDF డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. దయచేసి వీడియో అంత వరకు కూడా మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.